కరెక్ట్ అమ్మా. మనకు ప్రభుత్వాలు క్రిమినల్ కేసెస్ అనేసరికి అవన్నీ కూడా ప్రభుత్వాలు డీల్ చేయాలి. న్యాయం ఏదైతే ఎవరైతే తప్పిదం చేశారో వాళ్ళకి శిక్ష పడే దిశగా, న్యాయం జరిగే దిశగా పనిచేయవలసింది ప్రభుత్వాలు. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వీళ్ళు దాని మీద పనిచేయాలి. వాళ్ళు ఎవిడెన్స్ని ఇక తారుమారు చేయడమో లేదా ఎవిడెన్స్ని చాలా బలహీనంగా ప్రజెంట్ చేయడము ఇటువంటివి కనుక చేస్తే ఎటువంటి పరిణామాలు వస్తాయో మనం చూస్తున్నాం. మనం చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వము ఏదైతే వాళ్ళ ఓటు బ్యాంక్ పాలిటిక్సే సత్యానికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళకు వచ్చేటువంటి ఇబ్బందులు ఇలాగే ఉంటాయి. మనము చూస్తే కనుక ఉత్తరాఖండ్లో బీజేపీ ప్రభుత్వము హిందువులైనటువంటి యోగి ఆదిత్య మన యతి నరసింహానంద్ కావచ్చు, అలాగే మన రిజ్వీ కావచ్చు, వీళ్ళు ఎవరైతే ముస్లిమ్స్ పట్ల ముస్లిం వ్యతిరేకంగా వాళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారని చెప్పారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకు బెయిల్ కూడా రాకుండా వాళ్ళని జైల్లో పెట్టడం అనేది మనం చూసాం. మనం దానికి కంప్లీట్ ఆపోజిట్ గా ఇక్కడ హిందువుల పట్ల అంత దారుణమైన కామెంట్స్ ఇచ్చినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీని అంత సునాయాసంగా వదిలేయడం అన్నది మనం ఏ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రెండవ ఇక్కడ వచ్చేసి జడ్జ్మెంట్ లో మనం చూసామంటే జడ్జ్ ఏమన్నారంటే ముందు ముందు మీరు ఇటువంటి కామెంట్లు వేయకండి, ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తే కనుక సమాజంలో కొంత ఇబ్బందులు వచ్చి సమాజంలో అస్థిరత అన్నది వస్తుంది, కాబట్టి ముందు ముందు ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం మానేయండి మీరు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రెండవది ఏం చెప్పారంటే ఆయన గెలిచాం కదానే మీరు ఏదో పెద్ద ర్యాలీలు జులూసులు అవన్నీ తీయకండి ఓల్డ్ సిటీలో అని చెప్పారు. ఈ రెండు చెప్పారు మీరు. అంటే మొదటిది ఏంటిది, ఇటువంటి స్టేట్మెంట్స్ మీరు మళ్ళీ ముందు ఎప్పుడు కూడా చేయొద్దండి అని చెప్పడం అర్థం ఏంటి అంటే మీరు స్టేట్మెంట్ ఇచ్చారనే కదా అర్థం. ఫస్ట్ ఈ రోజు మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, ఇటువంటి స్టేట్మెంట్ ఫ్యూచర్ లో ఇవ్వద్దనే కదా అర్థం. స్టేట్మెంట్ కి అంటే ఏంటి, స్టేట్మెంట్ ఇచ్చారు కానీ మిమ్మల్ని నేను శిక్షించకుండా వదిలేస్తున్నాను అంటే దానికి అర్థం ఏమైనా ఉందా జడ్జ్మెంట్ అసలు? కాబట్టి ఇవి మనం గమనించాలి. లోక కోర్ట్స్ లో ఎస్పెషలీ ఎవిడెన్స్ ని తారుమారు చేసి మీరు తర్వాత సుప్రీంకోర్టు దాకా పోయినా కానీ ఏం లాభం లేదు. బికాస్ ఎవిడెన్స్ అనేది హైకోర్టు వరకే పనిచేస్తాయి. హైకోర్టు తర్వాత ఓన్లీ పాయింట్ ఆఫ్ లా మీద డిస్కషన్స్ ఉంటాయి.